తొలిసారిగా ఓ మహిళ ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో మహిళలకు చేదుకబురు. బంగారం ధరలు మరింతగా పెరిగాయి. బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని మరింత పెంచడమే ఇందుకు కారణం. బంగారం, ఇతర విలువైన లోహాలపై ప్రస్తుతం 10% దిగుమతి సుంకం ఉంది. దీనిని 12.5% పెంచారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని చివరిసారిగా 2013లో పెంచారు. మోదీ ప్రభుత్వ పాలనలో సుంకం పెంచడం ఇదే తొలిసారి. రికార్డు స్థాయికి చేరిన కరెంటు ఖాతా లోటును నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. నిజానికి దిగుమతి సుంకాన్ని తగ్గించాలని దేశీయ నగల పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. కానీ బడ్జెట్లో అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకోవడం విశేషం. బంగారంపై సుంకాలను 10 నుంచి 12.5% పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించగానే దేశీయ మార్కెట్లో ధరలు ఒక్కసారిగా దూకుడును ప్రదర్శించాయి. శుక్రవారం ముంబై మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 815 రూపాయలు పెరిగి 34,879కి చేరింది. దీనికి 3% జీఎస్టీ అదనం. దేశీయంగా బంగారం ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మున్ముందు బంగారం కొనుగోలు చేయాలంటే ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చేది శ్రావణమాసం. అక్కడి నుంచి అన్నీ పండుగ రోజులే. ప్రభుత్వ తాజా నిర్ణయం బంగారు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వెండిపై కూడా దిగుమతి సుంకాన్ని 8.5% నుంచి 11% పెంచింది. దాంతో కిలో వెండి ధర కూడా 660 రూపాయలు వృద్ధి చెంది 37,925 రూపాయలకు చేరుకుంది. కాగా బంగారంపై దిగుమతి సుంకాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. పసిడిపై ప్రభుత్వం సుంకాల్ని పెంచడంతో రానున్న రోజుల్లో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు మరో 5 నుంచి 10% మేర పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. తద్వారా ప్రభుత్వ నిర్ణయం అనధికార మార్కెట్కు ఊతమిచ్చే విధంగా ఉందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. సుంకాల పెంపుతో అనధికార మార్కెట్ ఏకంగా 30% పెరగడమే కాకుండా స్మగ్లింగ్ కూడా మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.